रात्रि रात्रि मल्ला मूड पटल से पड़पा लापा पड़ता बड़ी दुर्क मन वीलू मुफ आर मंदिर कड़पे भाई एपीटीसी भार्य लक्ष्मी వాళ్ళు 50 సంవత్సరాల నుంచి మేము ఇలా ఈదులు గీసుకుంటున్నాం దొరగారు భూమి మమ్మల్ని కాదనకుంటా తెలవకుంటా దొంగతనాన పట్ట చేసుకొని చెట్లన్నీ వీకేసి బొంద పెట్టిండు 50 సంవత్సరాల నుంచి మేము ఇలా బతుకుతున్నాం 36 కుటుంబాలు ఇంతకు ముందు ఒక ఆసామి బజాన పెట్టిండు కొనుక్కుంటాని ఈ శిరాలపల్లి ఆయన ఆయన భయపడి ఇక గౌన్లలో ఇయనియరని భజన వాపస్ తీసుకున్నాడు సార్ మళ్ళీ ఈయన పోయి మమ్మల్ని కాదనుకుంటా పట్ట చేసుకున్నాడు కొల్తలేదు ఏది లేదు మొత్తం కగాల పాస్బుక్ల మీద ఉన్నంత పట్ట చేసుకున్నాడు మమ్మల్ని అడగలేదు చేయలేదు మరి మీరు గీసుకుంటున్నారు ఇక్కడ 50 సంవత్సరాలు చూసి మరి నేను ఉంటున్నా మరి మీ సంగతి ఏందని మాకు ఒక్క ముచ్చట కూడా తెలుపలేదు సార్ ఇది సంగతి జగిత్యాల రూరల్ మండల్ ధర్మారం గ్రామంలో గీతా కార్మికుల సుమారు 1000 చెట్లను అధికార పార్టీకి ఎందిన ఎంపీటీసీ ఎంపీటీసీ భర్త నరకేసి వీల జీవన ఉపాధిపై సుమారు 50 కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు మా జిల్లా అధ్యక్షులు సత్యన్నతో పాటు మేము సందర్శించడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎంపీటీసీ ఎంపీటీసీ భర్తపై చట్టపరమైన చర్య తీసుకోవాలా క్రిమినల్ కేసులు పెట్టాలా వీళ్ళకి నష్టపరిహారాన్ని అందియాలా వీళ్ళు సుమారుగా 50 కుటుంబాలు గీత కళ్ళు అమ్ముకొని బతికి కు
కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు కుటుంబాల కుటుంబాలే రోడ్డున పడ్డాయి. వీళ్ళకు ప్రభుత్వం నుంచి సుత ఆర్థిక సహాయం అందించి ఈ అధికార పార్టీ దురమచర్యను ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరుగుతే ఊకునే లేదు. గీతా కార్మికం ఈరోజు జరిగిన అన్యాయానికి గౌడందరికి మొత్తం చాలా అన్యాయంగా జరుగుతుంది. ఈ అన్యాయం అరికట్టడానికి ప్రతి ఒక్క గౌడన్నలు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. దాని తర్వాత ఎంత ఇది కుటుంబాలు కూడా 50 కుటుంబాల దాకా ఉన్నాయి ధర్మరంలో. కావాల్సినంత వనం లేదు. కాకపోయినా వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు, వాళ్ళకి అది అనుకున్నంత ఆదాయం కూడా రావట్లేదు. వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్న పనులు కూడా వాళ్ళకు ఇంత నష్టపెడుతున్నారు. దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని మనకు ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజలు కూడా మాకు ఇంత సహకరించాలి, ప్రతి ఒక్క గౌడన్నను ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండలంలోని ధర్మారం గ్రామంలో ఎంపీటీసీ భర్త శంకర్ గారు వారి భూమిలో ఈతవనాన్ని అతి దారుణంగా పొక్కిళ్లతోని మొత్తం వేర్లతో సహా పీకించి ఈతవనాన్ని ఒక బొందలాగా దవి మూడు నాలుగు బొందలు దవి ఆ బొందలో పూడ్చడం జరిగింది. ఎక్సైజ్ శాఖకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, గతంలో కూడా ఆయన మీద కేసులు అయ్యాయని మా గ్రామస్తులు చెప్పారు, గౌడ అన్నాలు చెప్పారు. ఈరోజు కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. గౌడన్నలకు అండగా ఉంటామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున వారికి హామీ ఇస్తున్నాం. అలాగే ఈరోజు ఈ 50 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఈ 50 కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ టీఆర్ఎస్ పార్టీపై ఉన్నది. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. టీఆర్ఎస్ ఎంపీటీసీ గారు ఇంత అన్యాయానికి ఒడిగడితే కూడా ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ గౌడనలను టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈతవనం మళ్ళా మీరు మళ్ళా పెడతారా, లేకుంటే వీళ్ళకు నష్టపరిహారం ఇస్తారా మీరు ఇమీడియట్ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గౌడన్నల కొరకు ఎంత దూరమైనా మేము పోరాటం చేసుకోవడానికి జిల్లా పార్టీ మీ గౌడన్నలకు మేము అండగా ఉన్నామని ఈ సభావేదిక మీద చెప్తున్నాను. ఈ గిద్దెశంకర్ గారు అన్యాయంగా రాత్రుళ్ళు పొక్కిళ్ళు పెట్టి ఇంత పెద్ద ఈత వనాన్ని మీరు చూస్తున్నారు, పాత్రికేయ మిత్రులందరూ ఎంత ఘోరంగా కొన్ని కాల్ చేశారు, కొన్ని బొంద పెట్టారు, కొన్ని మట్టి కులిపారు. సుమారు 1500 ఈత చెట్లు కనబడతలు మీరు చూస్తున్నారు పాత్రికేయ మిత్రులు. ఇది మొత్తం మీరు ప్రజలకు కూడా చూపించడం అవసరం ఉంది. పాత్రికేయ మిత్రులకు కూడా నేను సమయంగా వినవించుకుంటున్నాను. ఎందుకంటే గౌడన్నలు ఈ దీని మీదనే వాళ్ళు ఓన్లీ గీత కార్మికులు, ఓన్లీ ఈ తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ గీసి బతికే వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి వేరే ఉపాధి లేదు. ఈ ఉపాధి వాళ్ళ వృత్తే గీత కార్మికులు. అందుకొరకు వాళ్ళకు సరైన న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఇమ్మీడియట్ స్పందించాలి. స్పందించకుంటే కూడా మేము రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపడతాం గౌడన్నలకు సాయంగా. ఎందుకంటే ఈ క్రిమినల్ చర్య చేపట్టాలా శంకర్ గారి మీద. ఎందుకంటే ఒక ఎంపీటీసీ భర్త ఉండి కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా పద్ధతిలో గెలిచిన ఒక ఎంపీటీసీ గారు ఇలా చేస్తే వీళ్ళ గోడు ఇంకేమో చెప్పుకుంటారండి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే గౌడన్నలకు ఇక్కడ వీళ్ళ ఈ ధర్మారము గీతన్నలకు ఇదే ఆధారం, ఇక్కడ ఏం లేదు వేరే. ఈ ఆధారాన్ని వాళ్ళ నోళ్ళల్లో మట్టి కొట్టారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది క్రిమినల్ చర్యలు చేపట్టే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. భారత్ మాతకి జై.